నమస్కారం, భారత్ టుడే న్యూస్ కి స్వాగతం. నేను విశమరత. కర్నూలు జిల్లా ఆలూరులో ఎల్ఆర్టి ప్రజాసేవకుడు మల్లికార్జున మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గం చాలా వెనుకబడిందని, ఎంతమంది నాయకులు వచ్చినా ఆలూరు అభివృద్ధి చెందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం ఆదేశిస్తే టీడీపీ తరఫున పోటీ చేసి 30,000 మెజారిటీతో గెలుస్తానని అన్నారు. అదేవిధంగా 2013లో సర్పంచ్ గా గెలిచినాము, అదేవిధంగా జెడ్పీటీసీగా పోటీ చేశాము. అంతేకాకుండా మొన్న సేవా కార్యక్రమాలు ఎన్నో ఆలూరు తాలూకా ప్రజలకి, మన ఎక్కడ వీర ప్రజలకైనామి, దాన సంస్కారాలకైతేనేమి ఎన్నో కార్యక్రమం చేస్తూ వచ్చాను. అదేవిధంగా మన టీడీపీ పార్టీ మన ఆలూరు నియోజకవర్గం నుంచి వాల్మీకి టికెట్ కేటాయించాలా అని అధిష్టానం నిర్ణయం చేసింది. అందు భాగంగా నేను రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు గారిని కలవడం జరిగింది. అదేవిధంగా వీధి రవిచంద్ర యాదవ్ ని కలవడం జరిగింది. అదేవిధంగా సోమశెట్టి గారిని కలవడం జరిగింది. అదేవిధంగా బిటి నాయుడు గారిని కలిసి ఆలూరు టికెట్ నాకి ఇవ్వాలని అడగడం జరిగింది. వారందరూ కలిసి సానుకూలంగా నాకు స్పందించి, నీవు ఆలూరు తాలూకాలో ఇంకా మిగతా గ్రామస్తులు ప్రజలు గాని వాళ్ళతో కలిసి కలసాలని చెప్పడం జరిగింది. నాకు ఎమ్మెల్టీ ఆలూరు తాలూకా టీడీపీ తరఫు నుంచి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన ఇర్ఫాన్ గారిని 30,000 మెజార్టీతో ఓడించడం జరుగుతుంది. అదేవిధంగా 25 సంవత్సరం నుంచి టీడీపీ పార్టీ నుంచి మన వాల్మీకి ఎప్పుడు టికెట్ ఇయ్యలేదు, ఆలూరులో గెలవలేదు. అదేవిధంగా ఆలూరు తాలూకా నాకు టికెట్ ఇస్తే 30,000 మెజార్టీతో నేను గెలుస్తానని, చంద్రబాబుకి మొదటి గిఫ్ట్గా ఆలూరు తాలూకా నుంచి నేను ఇస్తానని ఈ సభాముఖంగా నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నాకు కాక ఏరే వాళ్ళకైనా అధిష్టానం మన పార్టీ టీడీపీ పార్టీ తరఫు నుంచి ఇస్తే నేను వాళ్ళకి కృషి చేసి అత్యధిక మెజార్టీగా గెలిపించి చంద్రబాబు నాయుడు సార్కి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటాను.